తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా ఒక మంచి వ్యాఖ్య, నీ జన్మదిన సందర్భంగా నేను ఈ దేశ పౌరుడిగా మొన్న చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ విషయంలో చేసినటువంటి ప్రకటన తప్పు, నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పి దయచేసి నీ జన్మదిన సందర్భంగా కనీసం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. సంతోషిస్తారు దేశ ప్రజలు సంతోషిస్తారు ఆయన గురించి? ఇవి చెప్పకుండా 10 జన్పద నుంచి వచ్చిన స్ట్రిప్ను రాసియడము, ఆ స్క్రిప్ట్ని చదవడము, కాంగ్రెస్ పార్టీని పోడము, కాంగ్రెస్ పార్టీ శభాష అనడము, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇన్ని రోజులు దోపుచ్చులాడి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హైపద్ధిని అసలు విషయాన్ని బహిర్గతం చేయడము, ఇవన్నీ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచడే, కాంగ్రెస్ కొట్టిస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఆ రెండు కలిసి పోటీ చేస్తారని భావించే ఇలా చాలామంది స్పష్టమైపోయింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గడిలకు బదులుకొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించిన తరుణంలోనే ఈరోజు జిట్టా బాలకృష్ణ గారు, రాణి రుద్రమక్క లాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం సిద్ధం ఉన్నారు. ఇంకా చాలామంది రావడానికి సిద్ధం ఉన్నారు, వస్తారు కూడా. అందరికీ స్వాగతమర్థం. ఉద్యమకారులకు మేధావర్గానికి మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం, వాస్తవాలు గ్రహించండి, భారతీయ జనతా పార్టీలోకి రండి, అందరం కలిసి ఉద్యమిద్దాం, కలిసి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమిద్దాం, ఈ గడీలు బద్దలు కొడదాం, గడీల్లో బందీ అనేటువంటి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసినటువంటి జిట్టా బాలకృష్ణ గారికి, రాణి రుద్రమ గారికి, వారికి భారతీయ జనతా పార్టీకి స్వాగతం పడుతూ చాలా సంతోషం అనిపించింది అన్న. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు ఫోటో పెట్టుకున్నారు, కనీసం మీరు పెట్టుకున్నారు. మా కేసీఆర్ సార్కు పేరు మర్చిపోయాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానపరిచిన విషయాన్ని మర్చిపోతామన్న. నేను అడిగిన బాలకృష్ణ నన్ను ఎందుకు పెట్టుకున్నామన్నా ఫోటో అని చెప్పన్నా. సార్ది పెట్టుకోవాల్సిన అవసరం అంటే అంతనికి ఎందుకన్నా గుర్తింపు చేయాలని ఎందుకు వచ్చిందని అంటే అన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను అవమానపరిచిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎక్కడదన్న? అర్ధరాత్రి అవమానించిన జయశంకర్ సార్ను ఎప్పుడు కించపరచుడన్న జయశంకర్ సార్ను? పై పైకి మాత్రం జయశంకర్ సార్ జయశంకర్ సార్ అన్న, ఒక్కసారన్న ఇన్ని రోజులుగా జయశంకర్ సార్ని ఎప్పుడు గుర్తుంచుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి? జై తెలంగాణ అంటలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ అమరులకు జోహార్లు అనే ముఖ్యమంత్రి అంటలేడు, వాళ్ళని స్మరించుకుంటలేడు, వాళ్ళని తలచలేడు, వాళ్ళని గుర్తుంచుకుంటలేడు. ఎందుకంటే ఈయన పోటుగాడు కదా, నా వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పి. అందుకే చరిత్రను తెరమరిగేయడానికి, చరిత్రను తెరమరిగేయడానికి మాత్రమే వాళ్ళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తుండో, వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా పూర్తి వ్యతిరేకతని భావించే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇవాళ సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో ఇవాళ ముఖ్యమంత్రి వాగుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఎట్టి బస్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా వేరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి బస్లో గుణపాఠం చెప్పే వరకు, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో ఉద్యమిస్తుంది, ఉద్యమించి తీరుతుంది. ముఖ్యమంత్రిని దిగి వచ్చేవారు కూడా తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై.